వర్గంలో రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారో వారందరితో కూడా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆతిథ్యం ఇస్తున్న నగరం కాబట్టి ఆతిథ్యం బాగుండాలని ఏర్పాట్లు బాగుండాలన్న ఉద్దేశంతో మరి పలు రకాల సూచనలు పలు రకాల సలహాలు మరి గౌరవ మంత్రివర్యులు గౌరవ పెద్దలందరూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్లీనరీని విజయవంతం చేయడానికి మరి కొన్ని కమిటీలు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్లీనరీకి ఎవరెవరు ఆహ్వానితులు అనేది మొన్ననే చెప్పడం జరిగింది, మళ్ళొక్కసారి నేను రిపీట్ చేస్తాను. గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్లు, గౌరవ జిల్లా రైతు బంధు సమితిల అధ్యక్షులు, గౌరవనీయులైన జిల్లా సహకార బ్యాంకుల అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, గౌరవనీయులైన జెడ్పిటిసిలు, గౌరవనీయులైన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల మున్సిపల్ చైర్మన్లు, గౌరవనీయులైన పార్టీ మండల మరియు పట్టణ శాఖల అధ్యక్షులు, గౌరవ వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, వారితో పాటు ఇందాక నేను చెప్పినట్టు జిల్లా లైబ్రరీ చైర్మన్లు, వీరందరూ కూడా ఈ ప్రతినిధుల సభకు ఆహ్వానితులు. వారందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరుగుతుంది. దాంతోపాటు పార్టీ నుంచి పార్టీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, వారందరూ కూడా ఈ ప్రతినిధుల సభకి ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని కూడా పిలవడం జరిగింది. వారందరికీ కూడా ఆహ్వానాలు అందుతాయి. వీరందరూ కూడా మనకు 27 తారీఖు నాడు ఉదయం 10 గంటల లోపే ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఆదిలాబాద్ కానీ, కొత్తగూడెం జిల్లా కానీ, గద్వాల జిల్లా కానీ, వనపర్తి జిల్లా కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లా కానీ, ఇట్లా దూర ప్రాంతాల నుంచి వచ్చే మిత్రులకు సూచన, ఉదయమే బయలుదేరి 6:30-7 గంటలకే బయలుదేరి ఖచ్చితంగా సమావేశ ప్రాంగణానికి 7 గంటలకే మన 10 గంటల లోపల చేరుకోవాలని చెప్పి హృదయపూర్వకమైన విజ్ఞప్తి. 10 గంటల నుంచి 11 గంటల వరకు వచ్చిన ప్రతినిధుల యొక్క వివరాల నమోదు, వారందరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ప్రతినిధులందరినీ కూడా సమావేశ ప్రాంగణంలోకి హాల్లోకి అనుమతించడం జరుగుతుంది. 11 గంటలకి గౌరవ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి జెండా పార్టీ జెండా ఎగరవేయడంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంకాలం 5 దాకా వివిధ రకాల అంశాల మీద తీర్మానాలు, పలు రాజకీయపరమైన అంశాలపైన చర్చలు, ఇవన్నీ కూడా కూలంకషంగా ఉంటాయి. కాబట్టి మరి ఉదయం బయలుదేరి సరిగ్గా సమయానికి 10 గంటలకే చేరుకోవాలని చెప్పి ప్రతినిధులందరికీ విజ్ఞప్తి. ఎవరికైతే ఆహ్వానం పంపడం జరుగుతుందో దయచేసి వారే రావాలి, తప్ప మిగతా వారు రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రతినిధుల సభ, ప్రతినిధుల సభ అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉన్నారో వారు మాత్రమే ఇక్కడికి అనుమతించబడతారు. కాబట్టి దయచేసి వారు మాత్రమే రావాలని విజ్ఞప్తి. దీంతో పాటు పార్టీ యొక్క 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో పార్టీ దిమ్మెలు, జెండా దిమ్మెలు ఇప్పటికే ఉన్నాయి. పార్టీ కమిటీలు పటిష్టంగా బలీయంగా ఉన్నాయి. ప్రతి పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ జెండా ఆవిష్కరణ, పతాక ఆవిష్కరణ చేసి పార్టీ గ్రామ కమిటీ మొత్తం అక్కడ సమావేశమై బ్రహ్మాండంగా జై తెలంగాణ నినాదాలు ఇచ్చి మళ్ళీ ఒకసారి తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ మాత్రమే, తెలంగాణ అస్తిత్వానికి శ్రీరామరక్ష టీఆర్ఎస్ మాత్రమే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అండగా ఉండేది టీఆర్ఎస్ మాత్రమే, ఎన్ని పార్టీలు వచ్చినా ఏదేమైనా 21 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం రాజీ లేకుండా పోరాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమే అనే మాటని ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఆయా గ్రామ కమిటీలు తమ తమ ప్రజలకు కూడా సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. పట్టణాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం 3,618 పట్టణ వార్డులున్నాయి, డివిజన్లున్నాయి. ప్రతి పట్టణంలో వార్డులో టీఆర్ఎస్ పార్టీకి బలమైన కమిటీలున్నాయి. మరి ఈ కమిటీల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ బస్తీల్లో, ఎక్కడికక్కడ హైదరాబాద్ లాంటి పట్టణంలో అయితే, హైదరాబాద్ లాంటి నగరంలో అయితే ఎక్కడికక్కడ మరి డివిజన్లలో పలు చోట్ల
మన పార్టీ పతాకాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్రం అంతటా కూడా ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు తాము ఇక్కడికి చేరుకోలేకపోయినా రాకపోయినా ఎక్కడి వారు అక్కడ ఈ జెండాను ఆవిష్కరించి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి 21 ఏళ్ళు నిండడం అనేది చాలా ముఖ్యమైన ఒక మైలురాయి. 21 ఏళ్ళు నిండితే మేజర్ అయ్యిందంటారు. మరి ఇప్పుడు పార్టీ కూడా యుక్త వయసులోకి వచ్చి మరి మేజర్ అయ్యి ఒక ఉత్సాహవంతమైన వాతావరణంలో ముందుకు పోయేదానికి ఇదొక సందర్భం, ఇదొక వేదిక. కాబట్టి మనం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని విజ్ఞప్తి. సరిగ్గా 11:05 మనకి ఈ ప్రాంగణంలో గౌరవ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు జెండా ఎగరవేస్తారు. దాదాపుగా అదే సమయంలో, ఎందుకంటే గ్రామాల్లో వేడి ఎండ కూడా ఉంటా ఉంది మధ్యన, కొద్దిగా ముందైనా లేదా దాదాపుగా అదే సమయంలో అన్ని గ్రామాల్లో అన్ని మున్సిపల్ వార్డుల్లో అదే సమయంలో దాదాపు 10:30 నుంచి 11 మధ్యలో బ్రహ్మాండంగా పతాక ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కూడా హృదయపూర్వకంగా నేను పార్టీ శ్రేణులకు, పార్టీ యొక్క గ్రామ శాఖల అధ్యక్షులకి, పార్టీ యొక్క వార్డు శాఖల అధ్యక్షులకి, డివిజన్ అధ్యక్షులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో అందరినీ కలుపుకొని పోవాలని, ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యేలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గౌరవ శాసనసభ్యులందరికీ దయచేసి తమ తమ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో బ్రహ్మాండంగా పతాక ఆవిష్కరణలు జరిగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యులు, గౌరవ నియోజకవర్గాల ఇన్ఛార్జీలది, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులదని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పత్రికాముఖంగా చేస్తూ ఉన్నా, వారితో తదుపరి టెలికాన్ఫరెన్స్ ద్వారా, వ్యక్తిగతంగా సమావేశాల ద్వారా కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈ 2022 సంవత్సరంలో జరుగుతున్న ఈ ప్లీనరీని విజయవంతం చేసుకోవడానికి పార్టీ తరఫున కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. వర్క్ డివిజన్ కోసం, పని విభజన కోసం అవి ఈ రకంగా వేసుకుంటా ఉన్నాం. ఇది రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ జిల్లా మంత్రి గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ఆరికపూడి గాంధీ గారు, హైదరాబాద్ నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆహ్వాన కమిటీ, రిసెప్షన్ కమిటీ ఉంటుంది. వారు అన్ని రకాలుగా ఇక్కడికి వచ్చే ప్రతినిధులకి ఏర్పాట్లు చూడడం, ఆహ్వానం పలకడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆహ్వాన కమిటీ చేస్తుంది. అదేవిధంగా హెచ్ఐసిసి ప్రాంగణం లోపల ఈ హైటెక్స్, అదేవిధంగా ఈ లోపల ప్రాంగణం మొత్తం, సభావేదిక ప్రాంగణ అలంకరణ మొత్తం హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ గారు, టిఎస్ఐఐసి అధ్యక్షులు గ్యాదరి బాలమల్లు గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీరి నేతృత్వంలో ఈ సభా ప్రాంగణం అలంకరణ, సభా ప్రాంగణం యొక్క మొత్తం ఏర్పాట్లు మొత్తం వారంతా ఈ ముగ్గురు కూడా చూసుకుంటారు. తర్వాత వచ్చే ప్రతినిధుల యొక్క నమోదు, ప్రతినిధులను ఆహ్వానించడం, రిజిస్ట్రేషన్ జరిపించడం, తర్వాత వారిని అందరినీ కూడా సవ్యమైన దిశలో దిశానిర్దేశం చేయడానికి ప్రతినిధుల నమోదు మరియు వాలంటీర్ వ్యవస్థ కోసం ఒక సెపరేట్ కమిటీని వేసుకున్నాం. దానికి గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ గారు, శ్రీధర్ రెడ్డి గారు మన కార్పొరేషన్ చైర్మన్ గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు, మన్నే కృషాంక్ గారు కార్పొరేషన్ చైర్మన్ గారు, వారు ముగ్గురు కలిసి ప్రతినిధుల నమోదు, వాలంటీర్ బృందాల యొక్క పర్యవేక్షణ, వాలంటీర్లను కూడా మరి వచ్చిన ప్రతినిధులందరికీ అన్ని ఏర్పాట్లు సవ్యంగా ఉండే విధంగా చూసుకోవడానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఈ ముగ్గురు నేతృత్వంలో ఉండే కమిటీ చూసుకుంటుంది. తర్వాత వచ్చే వాహనాలు నగరానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయి కాబట్టి, మరి అన్ని జిల్లాల నుంచి కూడా 33 జిల్లాల నుంచి కూడా వాహనాలు వస్తాయి కాబట్టి, 33 జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వస్తారు కాబట్టి, ఈ లాజిస్టిక్స్ అరేంజ్మెంటు అంటే వచ్చిన వారి పార్కింగు, ఆ పార్కింగ్లో కూడా వారికి వారి వ్యక్తిగత సహాయక సిబ్బంది ఎవరైతే ఉంటారో, డ్రైవర్లు కావచ్చు, వ్యక్తిగత సహాయకులు కావచ్చు, వారికి అక్కడే కావాల్సిన మంచినీళ్ళు, భోజనము, ఇతరత్ర సదుపాయాలు, ఆ పార్కింగ్ సముదాయాలు ఏర్పాటు చేయడం, దీనికంతటికీ కూడా గౌరవనీయులు కేపీ వివేకానంద్ గారు ఎమ్మెల్యే గారు, శ్రీ బండి రమేష్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా బొంతు రామ్మోహన్ గారు మాజీ నగర మేయర్ గారు ముగ్గురు నేతృత్వంలో పార్కింగు, వాటి పార్కింగ్ ఏరియాల్లో ఉండే ఏర్పాట్లు, వీటికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.